హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత థాట్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఎవరిని చులకన చేసి చూడకు, ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలలా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. మనం చేసే పనుల్లో అద్భుతమైన విజయాలను సాధించడానికి కోట్లాది రూపాయలు అవసరం లేదు. మంచి బలమున్న ఆలోచనలు చేస్తే చాలు. మొదట మనల్ని మనం నమ్మాలి. అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం. సిరి సంపదలు ఎన్ని ఉన్నాయో అనేది ముఖ్యం కాదు, అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేదే ముఖ్యం. అది ప్రేమైనా, స్నేహమైనా, జీవితమైనా, భాగస్వామి అయినా. నువ్వు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడూ చేయని కృషి చేస్తేనే సాధ్యమవుతుంది. కోపం తెరలాంటిది, తీసేస్తే పోతుంది. కానీ బాధ గాయం లాంటిది, మానిపోయినా మచ్చ అలాగే ఉంటుంది. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. దైవంతో స్నేహం చేయి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. నీ కన్నీళ్లకు ఆనకట్టవి, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఎంతమంది మనతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది మనతో నటిస్తున్నారు అనేది. వచ్చేవి పోయేవి మూడు, పేదరికం డబ్బు వ్యాధి, వచ్చినా వదిలిపోనివి మూడు, కీర్తి జ్ఞానం విద్య, పోతే తిరిగి రానివి మూడు, కాలం యవ్వనం పరువు, వెంట వచ్చేవి మూడు, పాపం పుణ్యం నీడ. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఆశాజీవిగా బ్రతకడం ఎంత అవసరమో, ఇంకొకరు కష్టాల్లో ఉన్నప్పుడు వారి బాధల నుండి బయటపడేలా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడడం కూడా అంతే అవసరం. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు, అలాగే కొందరి మనుషుల్లో పడే ఆవేదన కన్నీరు కూడా కొందరికి తెలియదు.